halwa in 15 minutes. కావలసినవి 2 కప్పుల పంచదార, 3/4 కప్పు నెయ్యి, 1/2 కప్పు జీడిపప్పు, 1 స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు ఫుడ్ కలరింగ్, 1 కప్పు మైదా పిండి. ఆ పిండిని 5 కప్పులు నీళ్లు పోసి 30 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పును బంగారు రంగు వచ్చే వరకు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద ప్యాన్లో 2 కప్పుల చక్కెర, 1/2 కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తీగపాకం చూడడానికి 1 కప్పులో నీళ్లు తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేస్తే తీగలాగా రావాలి. అలా వస్తే మన హల్వాకి కావలసిన పాకం తయారైంది. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టి ఉంచిన మైదాపిండి పైన తేరిన నీళ్ళను వంపి పిండిని మాత్రం పాకంలో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు కలర్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసి అంచులు విడిచే వరకు బాగా కలపాలి. ఇందులో ముందుగా వేయించిన జీడిపప్పు వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన హల్వా రెడీ.